కళ ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, నివారించి చైతన్యం కల్పించడం కోసం రాచకొండ పోలీసులు చేసిన కృషిని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మహిళల కోసం ప్రభుత్వం చట్టాలు ఏమున్నాయి, బాధిత మహిళలకు మన తరపున ఎలాంటి సహాయం చేయవచ్చని తెలుసుకోవడం చాలా ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ అధికారంలో వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి సాగించాలంటే రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళల సంక్షేమ భద్రత అత్యంత ముఖ్యమని, అనేక పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా గర్భం దాల్చిన మహిళ ఒక తండ్రి బిడ్డ కోసం ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గర్భం దాల్చిన మహిళకు ఆరోగ్య పరీక్షలు చేయించడం, టీకాలు వేయించడం, మంచి బిడ్డకు జన్మనివ్వాలని పౌష్టికారం అందించడం, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పనికి వెళ్ళకూడదని, 6 నెలల పాటు 2,000 చొప్పున 12,000 రూపాయలు అమ్మాయి పుడితే అదనంగా 1,000 రూపాయలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్లకు గురుకుల పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య, సమతుల ఆహారం అందిస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన పేదమ్మాయికి పెళ్లి చేయడం కోసం మేనమామగా 116,000 ఇస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలు బిందెల ద్వారా నీటి కోసం రోడ్లు ఎక్కొద్దని మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటి వద్దకే మంచినీటి తెచ్చామన్నారు. సంక్షేమమే కాకుండా భద్రతకు పెద్దపీట వేసి సీ టీమ్స్ పెట్టారన్నారు. సీ టీమ్స్ మహిళలకు ఒక రక్షణ కవచంలా పోలీస్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని మంత్రి కొనియాడారు. ఆడపిల్లలను విభిచారంలోకి దింపితే వారి పట్ల కఠినంగా వివరించి దానిని అరికట్టే ప్రయత్నం జరుగుతుందని మంత్రి తెలిపారు. మహిళల కోసం ఉన్న చట్టాలు, రక్షణలు ఉపయోగించుకోవాలని మహిళలకు హితవు పలికారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైలస్ శేఖర్ రెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీసీపీ నారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సుభిక్షంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. అందులో సగభాగమైన మహిళలు కూడా మరి ఏ విధంగా వృద్ధిలోకి రావాలి, ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, మరి ఏ విధంగా వారికి భద్రత, రక్షణ, పోషణ ఏ విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనపడి అనేక రోజుల తరబడి కూర్చొని అనేక కార్యక్రమాలు రూపొందించారు.